హాయ్ అండి, అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మా సైడ్ చేపల కూర ఎలా వండుకుంటాం మేమనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మాకు ఎప్పుడు మేము తీసుకుంటామండి ఈవిడ దగ్గర. మా ఇంటికి ఎప్పుడు కూడా ఇటు ఇళ్ళ వైపు వస్తూ ఉంటారు కదా, చేపలు అమ్ముకుంటారు కదా, అలాగే చేపలు మాకు డైలీ తీసుకొచ్చి ఏదో ఒకటి రొయ్యలు ఉంటాయి, రొయ్యలు అలాగే ఏదో ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఈవిడ దగ్గర తీసుకుంటాం మేము ఎప్పుడు కూడా. చేప ఒక పెద్ద చేప ఏమన్నా ఉంటే తీసుకురమ్మని చెప్పాను నేను సన్నాము, కానీ పెద్ద చేపలు ఇప్పుడున్న టైంలో పెద్దవి రావట్లేదండి అని చెప్పాను అనేసి చిన్నవి తీసుకుని వచ్చారనమాట. చిన్న చిన్న చేపలు ఒక 4 తీసుకుని వచ్చారు. ఇవి ఏంటంటే బంగారు తీగలు అంటారండి ఈ చేపల్ని. పెద్ద మామూలుగా అయితే పెద్దది ఒక చేప తీసుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది, కానీ ఇప్పుడున్న సీజన్లో పెద్ద చేపలు అవి రావట్లేదండి అని చెప్పాననేసి అంటున్నారనమాట. ఇవిడ మా అమ్మగారు ఏమంటున్నారంటే పెద్దది తీసుకొస్తామని అనుకున్నాం, పెద్దది తీసుకురాలేదు, చిన్నవి తీసుకొచ్చాం మొత్తం అన్నీ అని చెప్పాననేసి అంటున్నారనమాట. మేము మాట్లాడేటప్పుడే ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారండి, వాళ్ళు కూడా పెద్దదైతే బాగుండు చిన్నవి అయిపోయినాయి అని చెప్పాను అని అంటున్నారు. తీసుకున్నామండి, బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా 4 చేపలు. ఈ 4 చేపలు కూడా 150 రూపాయలకి ఇచ్చేసారండి ఆవిడ, 200 చెప్పారండి, 150 రూపాయలకి ఇచ్చేసారండి. మంచి బాగానే ఇస్తారండి ఆవిడ మాకైతే, రీజనబుల్గా ఇస్తారండి. ఇంకా ఇంట్లో పని అయితే ఇంకా ఏమీ అవ్వలేదండి, మార్నింగే వచ్చేస్తారు కదండి తీసుకుని. అవి ఒక పక్కన పెట్టానండి. ఇంట్లో పని కొంచెం సామాన్లు అవి ఉంటే తోమేసుకుని తర్వాత ఈ చేపలు అవి చేద్దామని చెప్పాను అనేసి అనుకున్నాం అనమాట. నీట్గా అన్ని సామాన్లన్నీ కడిగేసి తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్నానండి. బియ్యం శుభ్రంగా కడిగేసి వంటకి రెడీ చేసుకున్నానమాట. ఈలోగా చేపలు చేద్దామని చెప్పని కూర్చున్నాను. ఈ వీడియో అంతా కూడా చేపలు చేయటం అవి చూపించటం బాగుంటుందో లేదో అని చెప్పాను అనేసి అనుకున్నానండి, కానీ ఇలాగా ఏదో కొంచెమైనా చూపిద్దాం అని చెప్పి ఇలాగ వీడియో తీస్తున్నానమాట. మరి చేపలు క్లీన్ చేయటం అవి చూపించటం మరి చూసేవాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, అందుకనండి. చేతిలోంచి జారిపోతున్నాయండి. మనం చేపలు అవి చేసినప్పుడు కత్తిపెట్ట బాగా పదునుగా ఉంటుంది కదండి, కొంచెం జాగ్రత్తగా కొంచెం మట్టి తీసుకుని ఇసుకుంటుంది కదండి, ఆ ఇసుక పట్టుకుని దాంతో క్లీన్ చేసుకోవాలి తోకవి పట్టుకుని. లేదంటే ఇసుక దగ్గరలో ఎక్కడ దొరకట్లేదు అని అంటే కొంచెం సాల్ట్ అయినా వేసుకుని దాంతో గ్రిప్ మన గ్రిప్ కోసం పట్టుకుని మొత్తం అంతా చేపలు క్లీన్ చేసుకుని ఫిన్స్ అవి కట్ చేసుకుని ఇలాగ నీట్గా తోముకోవాలన్నమాట అండి. చేపలు కట్ చేసినప్పుడు గమ్ముని ఆ జిడ్డు జిగురు జిగురుగా ఉంటుంది కదండి, చేయి గమ్ముని స్లిప్ అయ్యి తెగటాలు లాంటివి ఉంటాయండి, చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి. గమ్ముని స్లిప్ అయినప్పుడు చాలా స్పీడ్గా చేయి తెగిపోతూ ఉంటుందండి, చాలా మనం తిన్నప్పుడు అది చేతులు మండటం అటువంటివి ఉంటాయి కదండి, అందుకని కొంచెం నిదానంగా ఓపిక్గా క్లీన్ చేసుకోవాలండి. పెద్దవాళ్ళు అందరూ కూడా మరి అలాగే మనకి అన్నీ అలాగే చేసి పెట్టారు కాబట్టి మనం అవన్నీ తిని అలాగే ఉండేవాళ్ళం కదండి. పెద్దవాళ్ళు అయితే మనకి ఇదివరకు మనం ఏమీ చేయనివ్వకుండా వాళ్ళే చేసి పెట్టేవారు, మరి మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మరి వాళ్ళకి చేసి పెట్టాలి కదండి, మనం కూడా నేర్చుకోవాలండి అన్నీ. అవి క్లీన్ చేసుకున్న తర్వాత లోపల అంతా కూడా వేస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని దాంట్లో క్లీన్ చేయాలన్నమాట అండి. ముక్కలన్నీ కూడా బాగా కలుపుకోవాలి.
మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు మనల్ని ఏమీ చేయనివ్వకుండా వాళ్ళే చేసి పెట్టేవారు కదండి. మనకి ఇంట్లో అమ్మ అందరూ చేసి పెట్టారు కదండి. మరి మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత అయినా మరి వాళ్ళకి మనం చేసి పెట్టాలి కదండి. ఎప్పుడు వాళ్ళతో చేయించుకుని తింటమే కాకుండా మనం చేసి వాళ్ళకి పెట్టడం ఉండాలి కదండి. అందుకని అన్ని పనులు కూడా అందరూ నేర్చుకోవాలండి. 4-5 సార్లు నీట్గా క్లీన్ చేసి వాటర్ అది కూడా ఇప్పుడు చూసారు కదండి ఎర్రగా వస్తుంది కదండి వాటర్, బ్లడ్ లాగా ఉందో చూడండి. ఉప్పు వేసి బాగా కలుపుకుని ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో అంతా జిడ్డు జిడ్డుగా వస్తుందండి. అదంతా వాటర్ అంతా పడేసి క్లీన్ చేసుకోవాలి. 4-5 సార్లు నీళ్ళు తేటగా కనిపించే వరకు కూడా 4-5 సార్లు దాకా క్లీన్ చేసుకోవాలండి. నీళ్ళు తెల్లగా రావాలన్నమాట. మనం ముక్కలు వేసి కడిగినప్పుడు నీళ్ళు తెల్లగా తేటగా ఉండాలన్నమాట అండి. అప్పటి వరకు క్లీన్ చేసుకుని ఆ తర్వాత తీసి విడిగా పెట్టుకోవాలండి. అప్పటికి క్లీన్ అయినట్టు లెక్క అన్నమాట. లేకపోతే కూర వంట చేసినప్పుడు స్మెల్ వచ్చేస్తుందండి, తినలేమన్నమాట. అంతకంటే పడేయటం బెటర్ ఏమో అనిపిస్తుంది, మన నోట్లో పెట్టుకోలేం, స్మెల్ వచ్చేస్తుంది. అందుకు 4-5 సార్లు క్లీన్ చేసి పెట్టుకోండి. నేను ఇందులో 4-5 సార్లు 5 సార్లు దాకా క్లీన్ చేశానండి. తర్వాత లాస్ట్లో ఇంకా నీళ్ళు తేటగా ఉన్నాయి అనిపించుకున్నప్పుడే పక్కకు తీసి పెట్టుకున్నానన్నమాట. మెయిన్ ఫిష్ క్లీనింగ్ నీట్గా చేసుకోవాలండి, లేకపోతే మనకి తినడానికి పనిచేయదన్నమాట. ఇంకా కూర అంతా కూడా స్మెల్ వచ్చేసి అది తినలేమన్నమాట అండి. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుని అందులో కొన్ని మెంతులు వేసుకున్నామండి. మెంతులు వేసుకుంటామండి మా సైడు. మరి అందరూ వేసుకుంటారు అని చెప్పలేను, కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు. మేమైతే కొన్ని మెంతులు వేసుకుంటాం. మెంతులు వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. మీరు కూడా మెంతులు వేసుకుంటారా అండి? ఒకవేళ ఎప్పుడూ వేసుకోలేదు అని అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోద్ది. ఖచ్చితంగా మరొకసారి వండినప్పుడు ఖచ్చితంగా ప్రతిసారి కూడా చేపల కూరలో మెంతులు ఖచ్చితంగా వేస్తారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అంటే ముందుగానే ఉప్పు అంటే ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే కనుక మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైందంటే మళ్ళీ వేసుకోవడానికి ఉండదు, ఆ కూర కొంచెం తేడాగానే ఉంటుంది కదా. అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు కలుపుకునే అప్పటికే ఉప్పు వేసుకోవటం వల్ల త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. అందుకని స్టార్టింగ్లోనే కొంచెం వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే జీలకర్ర పొడి అండి వేసుకుని బాగా కలుపుకోండి. జీలకర్ర పొడి 3 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను. అంటే నేను తీసుకున్న ముక్కలకే అంత పడుతుందన్నమాట, అందుకని అలా వేసుకున్నానమాట. అలాగే తగినంత కారం అండి. ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు కొంచెం తగ్గించే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటేనే కొంచెం బాగుంటుందండి. మాదిరిగా తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. కారం అది ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. అలాగని బాగా ఎక్కువ వేసేసుకోకండి. మీరు తినేదానికి మీరు ఎలా అయితే తింటారో తగినట్టుగా మీరు వేసుకోండి. తర్వాత ఇలాగ మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అంటే ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి మనం గరిటెతో కలుపుకోవచ్చండి.
ఎందుకంటే ఇంకా ముక్క మగ్గలేదు కాబట్టి పచ్చిగానే ఉంది కాబట్టి ఒకసారి గరిటతో కలిపేసుకోవచ్చు. కొంచెం సేపు అయిన తర్వాత మగ్గటం మొదలు పెడుతుంది కదండి, అప్పుడు మనం స్పూన్ యూజ్ చేయకూడదు అన్నమాట, గరిటె యూజ్ చేయకూడదు, ఎందుకంటే ముక్క విరిగిపోద్దండి. కొంచెం వాటర్ వేసేసుకోండి, వేసుకుని ఇది ఈ విధంగా కలిపేసుకోవాలండి. చేపల కూరలో ఎక్కువగా గట్టి పెట్టి తిప్పకూడదండి, ముక్కలు విరిగిపోతాయని. అలా ముందుగా ఒక క్లాత్ పట్టుకుని కదుపుకోవాలన్నమాట అండి. మూత పెట్టుకుని కొంచెం సేపు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట అండి. చింతపండు పులుసు కొంతమంది తక్కువ వేసుకుంటారండి, మేము కొంచెం అంటే బాగా ఎక్కువ కాకుండా కొంచెం మీడియంగా వేసుకుంటామన్నమాట. మరీ తక్కువైనా బాగోదండి, మరీ ఎక్కువైపోయినా పులుపు ఎక్కువ అయిపోద్ది, బాగోదు కదండి, మాదిరిగానండి. రెండు 3 సార్లు కలుపుకుని ఆ పులుసే వేసుకోండి. అందులో ఇంకా మరి వస్తుంది కదండి, పులుపు వస్తుంది కాబట్టి 2-3 సార్లు కలుపుకుని ఆ చింతపండు పులుసు అందులో వేసుకుని మూత పెట్టి పూర్తిగా మగ్గిపోయే వరకు కూడా మనకి పులుసు పూర్తిగా అంటే మనం తినగలిగే విధంగా కొంచెం పులుసు ఉన్నది అనుకున్నంత వరకు మగ్గించుకోవాలన్నమాట అండి. ఇక్కడ చూడండి రెడీ అయిపోయింది కర్రీ. మొత్తం ముక్క మగ్గిపోయిందండి, పులుసు కూడా తినగలిగే విధంగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చూడండి ఉప్పు సరిపోయిందో లేదో, ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి, సరిపోతే కనుక అలాగే ఉంచేసుకోండి. పెట్టేసుకుంటున్నామండి. చూసారా కర్రీ ఎంత ఎర్రగా ఉందో, ఎర్రగా ఉంటేనే తినబుద్ధి అవుతుందండి మాకు. మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్లో ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.